కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్నందున నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేటకు ఎటువంటి ప్రత్యేక అనుమతులు లేవని పెద్దాపురం ఆర్డీఓ వెంకటరమణ డీఎస్పీ శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఒమిక్రాన్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్నందువల్ల అందరూ జాగ్రత్తగా ఉండాలి, అనవసరంగా ఎవరూ బయట తిరగరాదన్నారు. విధిగా మాస్కులు ధరించాలి, ఎక్కువ మంది గుమిగూడి నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేటకు ఎటువంటి అనుమతులు లేవన్నారు. అందరూ తమ తమ కుటుంబ సభ్యులతో ఇంటి వద్దనే నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని ఆర్డీఓ విజ్ఞప్తి చేశారు. రాబోయే నూతన సంవత్సరానికి సంబంధించి 2022కి స్వాగతం పలుకుతూ ప్రజాపురం డివిజన్లో ఉన్న 50 మందికి నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి నూతన సంవత్సరం సంబంధించిన వేడుకల్లో చాలా తక్కువ మందితో ఇక్కడ ఎటువంటి గ్యాదరింగ్స్ లేకుండా సింపుల్ గా చేసుకోవాలని చెప్పేసి యావన్మంది ప్రజానికానికి మేము తెలియజేస్తున్నాం. ఒమిక్రాన్ అనేది మనకి వస్తుంది, ఆల్రెడీ చాలా కేసులు కూడా వస్తూ ఉన్నాయి. వాటి గురించి మనము ముందుగానే అప్రమత్తంగా ఉండి అందరూ కూడా ప్రత్యేకంగా గతంలో జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వైరస్ ని రాకుండా శ్రద్ధ తీసుకోవాలని చెప్పేసి ముఖ్యంగా అందరిని కోరుతున్నాం. ఎక్కడ కూడా మాస్ గ్యాదరింగ్స్ ఉండకూడదు. ఈ యొక్క నూతన సంవత్సర వేడుకల్లో టెంట్లు వేసి ఎక్కువ ప్రజలు సమూహంతో ఈ యొక్క కార్యక్రమాలని ఏర్పాటు చేసుకోకూడదు. అదేవిధంగా విధిగా అందరూ కూడా మాస్క్ని ధరించాలి. మాస్క్ ధరించకపోతే తప్పనిసరిగా మున్సిపాలిటీలో ప్రత్యేకమైన స్పెషల్ స్క్వాడ్స్ని కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం. విధిగా అందరూ కూడా మాస్క్ ధరించి వాళ్ళ యొక్క దైనందిన జీవితంలో వాళ్ళ యొక్క కార్యక్రమాలు చేసుకోవాలి. ముఖ్యంగా షాప్ యజమానులు అనే వాళ్ళు కూడా మాస్క్ ఉన్న వాళ్ళని విధిగా షాప్లోకి ఎంటర్ అయ్యే విధంగా వాళ్ళు చర్యలు తీసుకోవాలని, షాప్లో ఉన్న వ్యక్తులు కూడా తప్పనిసరిగా శానిటైజరు పెట్టి లోపలికి వచ్చే వాళ్ళందరికీ కూడా శానిటైజ్ చేయించిన తప్పే ఈ యొక్క వాళ్ళు సరుకులు కొనుగోలు అమ్మకాలు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం. షాప్ యజమానులు కూడా విధిగా మాస్క్ పెట్టుకునే వాళ్ళ యొక్క వ్యాపార కార్యక్రమాలు చేసుకోవాలి. ఎక్కడైనా కానీ ఎటువంటైనా మనకి కరోనా సంబంధించి తెలిస్తే వెంటనే మా దృష్టి తీసిరండి. మేము తప్పనిసరిగా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళందరినీ కూడా ముందుగా టెస్టులు చేపిస్తాం. టెస్టులు చేపించిన తర్వాత సో వ్యక్తిగతంగా మీ భద్రత మీరు చూసుకోవాలి, అదేవిధంగా మేము కూడా మీ యొక్క భద్రతని కాపాడాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి అధికారులు ఇచ్చిన సూచనలు తప్పకుండా పాటించాలని చెప్పి కోరుతున్నాం. ప్రశ్న కాదు కానీ నమస్కారం అండి. మా ఆర్డీఓ గారు చెప్పిన సూచనలు పాటించి మీరు చక్కగా నూతన సంవత్సర వేడుకలు చేసుకుంటారని కోరుకుంటున్నాను. గుడ్ బై టు 2021 లాగా కాకుండా వెల్కమ్ టు 22 అన్నట్టు మన లైఫ్ గుడ్ బై చెప్పొద్దు. ఎందుకంటే పర్టికులర్లీ ఈ నూతన సంవత్సర వేడుకల్లో యువత ఈ జాయ్ డ్రైవింగ్ స్పీడ్గా తిరగటం, రోడ్ల మీద రకరకాల యాక్సిడెంట్లు గురవుతున్నారు, దాంట్లో కొంతమంది చనిపోతున్నారు కూడా. నూతన సంవత్సరం అన్నది మన ఇంటికి మనకి ఉత్సాహాన్ని ఆనందాన్ని తీసుకురావాలి. కానీ వీళ్ళు జాయ్ రైడింగ్ పేరుతో వీళ్ళ ఉత్సాహం వాళ్ళ ఇంటి వాళ్ళకి విషాదాన్ని నింపుతుంది. అది ఒకసారి మీ ద్వారా అందరికీ నేను మనవి చేసుకుంటున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ర్యాష్ డ్రైవింగ్, జాయ్ డ్రైవింగ్, స్పీడ్ డ్రైవింగ్ చేయొద్దు. దట్టు ఇది పార్టీ పేరుతో రకరకాల కమిషన్ చేస్తూ ఉంటారు. దాంట్లో వాహన డ్రైవింగ్ అన్నది మరింత డేంజర్, వారికి డేంజరే, రోడ్ల మీద ప్రయాణించే ప్రయాణికులకి డేంజరే. అదే ఒకసారి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా
తక్కువ మందితో ఇళ్లలోనే వీలైన తరపు ఇళ్లలోనే చేసుకోండి తక్కువ మందితో ఎందుకంటే గ్యాదరింగ్ ఉంటాయి టెంట్లు వేసి స్టేజీలు కట్టి డీజేలు పెట్టి సౌండ్తో హోరెత్తించే కార్యక్రమం ఈ సంవత్సరానికి లేదు ఉంటే మటుకు చాలా కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ప్రస్తుత దేశ పరిస్థితి మీరు చూశారు దేశమే కాదు ప్రపంచం కూడా ఈ కరోనా రకరకాల వేరియంట్స్తో బయటపడుతుంది రకరకాల మూలాలతో ప్రస్తుతం ఒమిక్రాన్ మన జిల్లా కూడా వచ్చింది జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుచున్నాం అందరికీ మాస్క్ వేసుకోండి సామాజిక దూరం పాటించండి తరచుగా సబ్బుతో కానీ సబ్బు వీల్లేకపోతే రకరకాల శానిటైజర్స్ వచ్చినాయి దాంతో మీరు చేసుకోండి అవసరమైతేనే బయటకు వెళ్ళండి అవసరం లేకుండా బయట తిరిగి బయటనున్న ఈ కరోనాని లేదా ఒమిక్రాన్ని ఇంటికి తెచ్చుకోవద్దు అది బయటే ఉంటుంది మనం వెళ్ళి తెచ్చుకుంటున్నాం లోపలికి కాబట్టి మరొకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను గడిచిన 21 కన్నా 22 మంచి ఉత్సాహాన్ని